शासन मंडली प्रतिपक्ष नेता यनवल रामकृष्ण गारु बीसी अणगदोक्कुतुन्नटुवंटि जगन गारि प्रभुत्वं अनेटुवंटि ओक कामेंट चेशारु। रामकृष्णुडु गारिकि बीसी इप्पुडु बागा गुर्तोच्चिनट्टुन्नारु। वारी परिपालना कालंलो బీసీలను ఎంత దిగజార్చాలో అంత దిగజార్చినటువంటి చరిత్ర రామకృష్ణ గారు మర్చిపోయారేమో. అంటే వారి దృష్టిలో బీసీలు అంటే ఒక క్లాసిఫికేషన్, బాబు గారి క్లాసు లేకపోతే బిజినెస్ క్లాస్ అని. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలు అంటే అర్థం బ్యాక్ బోన్ క్లాస్ ఆఫ్ ది సొసైటీ అని. బీసీల కోసం యనవల్ రామకృష్ణ గారు అంటారు మేమేం పథకాలు రచించలేదని. మేము మీ మాదిరిగా 10,000 మంది అంటే ఓట్లు వేసిన వాడు 10,000 ఉంటే ఒక్కడికి ఒక ఏదో ఒక పథకం ఇచ్చి ఆ పథకం ద్వారా మీ వారికే లబ్ధి చేకూరాలనేటువంటి ఒక లక్ష్యం మీది. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలందరికీ సాచురేషన్, మీకు ఆ పదానికి అర్థం తెలియదండి. ఎందుకు చేస్తారంటే మీరు ఎంతసేపు ప్రలోభాలతో ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక తప్పుడు లెక్కలు చూపించి మాధ్యమాలు మీకున్నాయని మభ్యపెట్టి మీ లెక్కలతో అటు మోసగించి మోసగించి బీసీల్ని అణగదొక్కినటువంటి ఉదంతాన్ని ఒకసారి బీసీలు గమనించి కదా గత ఎన్నికల్లో మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. మీరు మహిళల పట్ల మాట్లాడారు, ఎస్సీ ఎస్టీల పట్ల మాట్లాడారు, మళ్ళీ ఇవాళ బీసీలు గుర్తొచ్చారు. బీసీలు మీరు చేసినటువంటి దగాకోరు రాజకీయాలకి బలైపోయారు, వాస్తవాలు తెలుసుకున్నారు కనుకే వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్షానికి వచ్చారు. మా పార్టీ చాలా గర్వంగా చెప్పుకోగలను, ఇవాళ సంక్షేమ శాఖకు మంత్రిగా 26 నెలల పాలనలో మా పార్టీ బీసీల పార్టీ, మా పార్టీ బీసీల వెనక వెన్నెముకగా నిలిచిన పార్టీ. మీరు బీసీల్ని ఎప్పుడు కూడా వెనక పెట్టారు, బీసీల్ని ముందు పెట్టినటువంటి పార్టీగా మా పార్టీ ఉంది. ఒకసారి ఆలోచించండి, ఇవాళ 95లో మీ చరిత్ర ప్రారంభమైతే తెలుగుదేశం పార్టీ 26 ఏళ్ల పాలన సాగింది. 26 ఏళ్ల పాలనలో బీసీలకు ఎప్పుడైనా వారి అభ్యున్నతి కోసం ఎప్పుడైనా ఒక పథక రచన చేశారా? ఎలక్షన్ వచ్చే ముందు ఏదో ఒక ప్రకటన చేయటం, ఆ ప్రకటన ద్వారా బీసీలకు ఏదో మేలు చేసేటువంటి ఒక కార్యక్రమం చేయటం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మీరు బీసీలు అంటే ఆదరణనో లేకపోతే ఏదో పనిముట్టిచ్చో వారిని ఆ వృత్తులకు బానిసలుగా చూడాలనేటువంటి సంకల్పం మీది. ఈనాడు వృత్తుల్ని ప్రోత్సహిస్తూ వారిని మీకు మాదిరిగా బానిసలుగా చూడాలనే లక్ష్యం మాది కాదు, మా ప్రభుత్వానికి కాదు. వారిలో ఉన్నటువంటి ప్రజ్ఞ, బీసీలంటే ప్రజ్ఞాశాలుడు, వారిని బహుముఖ ప్రజ్ఞాశాలుగా మరొకసారి చెప్తున్నారు రామకృష్ణ గారు, బీసీలను బహుముఖ ప్రజ్ఞాశాలుగా తీర్చిదిద్దాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. వారి యొక్క స్వేచ్ఛకి వారికి నేరుగా నిధులిచ్చి, వారికి నేరుగా నిధులిచ్చి వారిని స్వేచ్ఛగా జీవించడానికి ఆస్కారం కల్పించారు. ఒకటి కాదు, రెండు కాదు, జగనన్న అమ్మఒడి తీసుకోండి, వసతి దీవెన తీసుకోండి, జగనన్న విద్యాదీవెన తీసుకోండి, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకోండి, సున్నా వడ్డీ పథకం తీసుకోండి, ఇన్పుట్ సబ్సిడీ తీసుకోండి, మత్స్యకార భరోసా తీసుకోండి, మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ తీసుకోండి, పెన్షన్ కానుక తీసుకోండి, చేయూత తీసుకోండి, ఆసరా తీసుకోండి, వైఎస్ఆర్ బీమా తీసుకోండి. ఒకటి కాదు, రెండు కాదు, 25 పథకాల ద్వారా మీకు మాదిరిగా ప్రభుత్వం నుంచి ఒక సహాయం అందాలంటే మీ నాయకుల చుట్టూ, మీరు ఏర్పాటు చేసినటువంటి దోపిడీ కమిటీల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి నుంచి సీఎం టు సామాన్యుడు, ముఖ్యమంత్రి నుంచి సామాన్యుడికి నేరుగా అవినీతి అనేదానికి ఎక్కడ ఆస్కారం అనే తావు లేకుండా నిధులు పంపిణీ చేస్తుంటే బీసీలు వారి స్వేచ్ఛగా వారి జీవితాల్ని వారి లక్ష్యాల ఎంచుకొని జీవించేటట్టుగా
వారందరూ కూడా తయారవుతుంటే ఇవాళ మళ్ళీ బీసీల మీద మీరు ప్రేమ చూపిస్తా ఉన్నారు. బీసీల గురించి అంటే ఇప్పటివరకు చేసిన మోసాలు చాలా ఉన్నట్లుగా మరలా వారిని మోసగించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సభ్య సమాజం సహించదు, బీసీలు సహించరు. మీరు అడుగుతూ ఉంటారు మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? మా ముఖ్యమంత్రి గారి పాలనలో సామాజిక న్యాయం అంటే ఆర్థికంగా వారు ఎదగాలి, సమాజంలో అందరితో పాటు వారు సమానులుగా ఉండాలి, అది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. మీ మాదిరిగా ఆ రోజు మీరు ఏదైనా ఒక పదవి ఇచ్చారంటే వాళ్ళు వెనక నుంచినటువంటి పరిస్థితులే నాడు కనపడినాయి. ఈరోజు 56 కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో, 139 కులాలు ఉంటే ఆ రోజు ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారండి? ఆ కార్పొరేషన్లో సమతుల్యత ఎక్కడైనా ఉందా లేదే? మొన్న జరిగినటువంటి కార్పొరేషన్లో 481 మంది డైరెక్టర్లు కానీ 47 మంది ఇస్తే అందులో సింహభాగం 48% బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని గమనించండి, ఆ రోజు 56 కార్పొరేషన్లు 672 మంది బీసీ నాయకుల్ని రాజ్యాధికార దిశగా నడిపించినటువంటి పరిస్థితులు ఒకసారి చూసుకోండి. మీ 5 ఏళ్ల కాలంలో రాజ్యసభకి కనీసం ఒక బీసీని పంపించినటువంటి దాఖలాలు లేవే. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 4 రాజ్యసభలు వస్తే ఇద్దరిని బీసీలని రాజ్యసభకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. శాసనమండలికి 15 మందిని ఎంపిక చేస్తే 11 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను పంపించినటువంటి రాజ్యాధికారం వారికి శాసనమండలికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పోస్టుల్లో పదవుల్లో 50%, నామినేటెడ్ వర్క్ల్లో 50%, అందులో మహిళలకి 50%. ఇలా గ్రామ సచివాలయ వ్యవస్థలో ఏదైతే ఉద్యోగ కల్పన జరిగిందో సుమారుగా 603,000 మంది ఇవాళ మన కళ్ళెదురు కనపడతా ఉన్నారు. అందులో 83% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారనేటువంటి వాస్తవ విషయాన్ని మీరు చూడలేకపోతున్నారు. అంటే మీకు వయసు పైబడింది, ఒకసారి ఆలోచించండి. దృష్టి మాంద్యమా లేక బుద్ధి కూడా మందించిందా అనేటువంటిది. రామకృష్ణుడు గారు, మీ 26 ఏళ్ల పాలనలో బీసీల మీరు చేసినటువంటి, బీసీలకు మీరు చేసినటువంటిది 26 నెలల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బీసీల సంక్షేమం ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సింది, చర్చించుకుందాం. రండి, నేను చెప్తున్నాను ఇవాళ సంక్షేమ శాఖ మంత్రిగా నేను మీకు సవాలు విసురుతున్నాను. మీరు మీ పాలనా కాలంలో బీసీలకు చేసింది ఏమిటి? 26 మాసాల్లో మా పార్టీ ఏర్పడి 10 సంవత్సరాలు, మీ పార్టీ ఏర్పడి 40 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 26 ఏళ్ళ పాలనలో బీసీలను ఏమి అభివృద్ధి చేశారు మీరు? మేమే రకంగా అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటిది ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మేము పనిచేస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి మనం చర్చిందామనంటే మీరు ఎక్కడికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఇవాళ మీరు ఇంకొకటి అడుగుతూ ఉన్నారు, చాలా రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని మా రాజ్యసభ సభ్యులు శ్రీ గౌరవ విజయసాయిరెడ్డి గారు ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టి బీసీల పట్ల మా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటిన విషయాన్ని ఒకసారి మీరు గుర్తెరగాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా? ఏ రోజైనా మీరు మాట్లాడారా? బీసీల కోసం మీకు ప్రేమ ఉందా? బీసీలను మీరు కేవలం ఓట్ బ్యాంక్గా వాడుకున్నారు, బీసీలు ఎప్పుడు కూడా బానిసలుగా చూడాలనుకున్నారు. మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కాదు, బీసీల్లో ఉన్న ప్రజ్ఞని బహుముఖ ప్రజ్ఞాశాలులుగా తీర్చిదిద్ది వారు బీసీలంటే వెనకబడిన వారు కాదు, బహు బలశాలులు అనేటువంటి రీతిగా చూడాలనేటువంటి మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని ఇప్పటికైనా గుర్తెరగమని. జనగణలో జనగణ జరుగుతూ ఉంది, దాంట్లో దేశవ్యాప్తంగా బీసీలు కోరుకుంటున్నటువంటిది బీసీల జనగణన జరగాలనేటువంటిది. మా పార్టీయే బీసీల పార్టీ, మా పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ. మా ఆలోచన విధానం అంతా కూడా ఏ పేదరికమైనటువంటి శాపంలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మగ్గిపోతున్నారో వారిని ఆదుకుని, ఏ పేదరికమైనటువంటి శాపం చేత వాళ్ళు బాధపడుతున్నారో దాని నుంచి విముక్తులు కావించాలని వారి కోసం నేరుగా లంచాల కాస్కారం లేదు, అవినీతి కాస్కారం లేదు, ప్రజల డబ్బు ప్రజలకు నేరుగా చేర్చేటువంటి గొప్ప విధానం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు పంచినటువంటి
ధనాన్ని ఒకసారి చూద్దాం. మీకు మీకు కనిపించదు అది. ఇంచేత మీరు మీ మీ మనుషులతోటి మీ కార్యకర్తలకి మీరు మీక మీ జన్మభూమి కమిటీలతోటి ప్రజలను హింసించినటువంటి విధానం ఒకసారి మీరు మళ్ళీ గుర్తు చేసుకోండి. అందుకే కదా ప్రజలు ఆ తీర్పు ఇచ్చారనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక సామాజిక ఆర్థిక న్యాయాలు కలిసి ఎలా నడుస్తాయో అది జగన్ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 26 నెలల పాలనలో డిబిటీ ద్వారా 1,04,241 కోట్లు పంచితే అందులో బీసీలకు అగ్రభాగం 50,315 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్ళినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నాన్ డిబిటీ ద్వారా సుమారుగా 1,40,438 కోట్ల రూపాయలు ప్రజలకు చేరిస్తే అందులో బీసీలు 69,662 కోట్ల రూపాయలు బీసీల ఖాతాలోకి నేరుగా చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. బీసీలు ఆదుకునేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నమ్మకంతో ఉంటే ఓడిపోయిన మీరు ఆ రోజు ఉన్నటువంటి మీ పరిస్థితుల్ని మరొకసారి మనం చేసిన తప్పేంటని తెలుసుకోకుండా ఇవాళ ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం ద్వారా బీసీలు మళ్ళీ ఒకసారి తప్పు మార్గంలో నడిపించాలనేటువంటి ఒక భ్రమలో మీరు నడుస్తున్నారు. బీసీలకు వాస్తవం తెలుసు, వాస్తవ విషయాలు తెలుసు. ఎవరు మనల్ని సక్రమంగా ఆదుకుంటున్నారు, ఎవరి ఆలోచన మనలో ఉన్నటువంటి ప్రజ్ఞని బహుముఖ ప్రజ్ఞగా తీర్చిదిద్దబడుతుంది అనేటువంటిది. ఒక తల్లిని అడగవయ్యా, ఒక చేనేత కార్మికుడిని అడగవయ్యా, ఒక మత్స్యకారుని అడగవయ్యా. ఆ రోజు మత్స్యకారుడికి సబ్సిడీ ఇమ్మంటే ఏం చేశారు మీరు? మీరు ఎప్పుడు ఏ ఖాతాలో వేస్తారో తెలియదే. ఇవాళ 9 రూపాయలు డీజిల్ సబ్సిడీ ఇచ్చి ఏ బంకుకి వెళ్తే అప్పటికప్పుడే సబ్సిడీ ఇచ్చేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. మత్స్యకార భరోసా, చేనేతకి నేతన్న నేస్తాం, ఇటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకాలను తీసుకొచ్చి అన్నిటికంటే పెద్దది బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరైతే జబ్బు చేస్తే డబ్బక్కర్ లేకుండా ఆరోగ్యశ్రీని వారికి వరంగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మీకు ఎక్కడ పోలికుంది? ఆ రోజు మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ బీసీ పిల్లలు చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేస్తే మీ పాలనలో దాన్ని ఎలా తగ్గించాలి? మీ తాబేదారులైనటువంటి కార్పొరేట్ కళాశాలల్ని పెంచడం కోసం వాళ్ళని మళ్ళీ అనగదొక్కేటువంటి ఒక ప్రక్రియ చేసి దాని ఫీజు రియంబర్స్మెంట్ని సకానికి తగ్గించి చాలామంది బీసీలు ఎదుగుదలను అడ్డుకున్నటువంటి మీరా మాట్లాడడానికి అర్హులు అనేటువంటిది సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన గర్భస్థ శిశువు అంటే కడుపులో ఉన్న పిల్లవాడు మెదడు ఎదుగుదల కోసం సంపూర్ణ ఆహార పోషణ నుంచి బడికెళ్ళే పిల్లవాడు జగనన్న గోరుముద్ద నుంచి బడికెళ్ళి చదువుకునేటువంటి పిల్లవాడిలో ఏ తల్లి కూడా ఇబ్బంది పడకుండా అమ్మఒడి నుంచి దానితో పాటుగా ఆ పిల్లలకు విద్యా కానుక నుంచి వసతి దీవెన నుంచి విద్యా దీవెన నుంచి వారి ఎదుగుదల కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఆహా, మన జీవితాలు మార్చడానికి మనం ఏర్పాటు చేసుకున్న మన జగనన్న ప్రభుత్వం మనదనేటువంటి భావనలో ఉన్నారు. ఇది బీసీల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల అభ్యున్నతి కోసం ప్రజలు చేసినటువంటి ప్రార్థనలతోటి ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల నుంచి ప్రజల్ని వక్ర మార్గంలో నడిపించాలని మీ తప్పుడు లెక్కలు మీరు ఆర్థిక మంత్రి చేశారు చాలా కాలం. ఈ లెక్కలు చూపించి తప్పుడు లెక్కలే మీ లక్ష్యాలుగా ఉన్నటువంటి మీరు మరలా ఈరోజు ఒక పత్రికా ప్రకటన బీసీల కోసం. అయ్యా, రోజు తూర్పుగోదావరి జిల్లాలో మీ నియోజకవర్గంలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే లంచం వసూలు చేశారనేటువంటి వార్తలు మీ పత్రికల్లోనే వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడైనా ఆ పరిస్థితులు ఉన్నాయా? నేరుగా 1వ తారీఖు ఉదయం 6 గంటలకే ఇళ్ళకెళ్ళి పెన్షన్లు పంచుతుంటే ప్రజలు ఆనందంగా ఉంటే చూసి వారవలేక ప్రజల్లో ఏదో ఒక అశాంతిని క్రియేట్ చేయాలని, అశాంతిని సృష్టించి మరలా వారిని మీ పక్కన మలుచుకోవాలనేటువంటి ఏ ప్రయత్నాలైతే మీరు చేస్తున్నారో ఇప్పటికైనా తగ్గండి. ఇది బీసీల ఆగ్రహానికి గురయ్యారు. ఒకసారి మీరు శాశ్వతంగా బీసీల ఆగ్రహానికి గురి అవుతూనే ఉంటారు. రామకృష్ణ గారు బీసీగా ముందొచ్చి అబద్ధాలకు అన్నయ్య చంద్రబాబు అయితే ఆయనకి తమ్ముడిగా మీరు మారిపోయి మీరిద్దరు అపూర్వ సహోదరులాగా ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడించినటువంటి దాఖలాల్ని మరొకసారి గుర్తు చేయడం కోసం మీరు చేసే ఈ ప్రయత్నాన్ని ఇప్పటికైనా మానమని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏదైతే ఆనాడు
అధికారంలో ఉండగా ప్రజలు ఆశించింది గాని ఆకాంక్షలు గాని నెరవేర్చడానికి కనీస ప్రయత్నాలు చేయకుండా వారి ఆకాంక్షల కోసం వారి కుటుంబ ఆకాంక్షల కోసం వారి తాబేదారుల ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి వారికి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెబితే మరలా ఇవాళ ఒక కొత్త నాటకానికి తెరదీస్తా ఉన్నారు. నేను స్పష్టంగా ఈ సందర్భంగా రామకృష్ణుడి గారికి అయ్యా మీ అనుభవం చాలా పెద్దది, దీనిలో ప్రజల్ని మోసగించడంలో ప్రజలు తెలుసుకున్నారు, మరలా మోసగించడానికి ప్రయత్నం చేయొద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలకు కార్పొరేషన్స్ ద్వారా ఈరోజు నేను ఏదైతే ప్రకటనలో చదివానో ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఒక బీసీ కుటుంబం దగ్గరికి అడిగితే చెప్తుంది అమ్మఒడి ద్వారా ఎంత వచ్చింది, విద్యాదీనం ద్వారా ఎంత వచ్చింది, విద్యా కానుక ద్వారా ఎంత వచ్చింది, అమ్మ గోరుముద్దు ద్వారా ఎంత ఫలితం వచ్చింది, అలాగే ఆమెకి చేయూత ద్వారా ఎంత వచ్చింది, ఆసరా ద్వారా ఎంత వచ్చింది, అది బీసీలకు చేరినటువంటి సొమ్ము కదా. నేనంటాను అందుకే ఒక వస్తువిచ్చి ఆ వృత్తికి బానిసగా ఉంచాలని చంద్రబాబు ప్రయత్నం అయితే స్వేచ్ఛగా ధనమిచ్చి తన యొక్క ప్రజ్ఞని బహుముఖ ప్రజ్ఞగా మార్చుకోవాలనేటువంటి సంకల్పం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. చాలా వ్యత్యాసం ఉంది ఇది. బీసీలని బానిసలుగా చూడాలని చంద్రబాబు అనుకుంటే బహుముఖ ప్రజ్ఞాశాలులుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. మీరు వాస్తవ విషయాన్ని ఒక చోటకు వెళ్ళి చూసినట్లయితే ఖచ్చితంగా స్పష్టంగా ఆ తల్లి ఆ బీసీ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పొందినటువంటి లబ్ధి గురించి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి భరోసా ఆరోగ్యశ్రీ కోసం ఏదైనా రోగం వచ్చిందనుకో పరుగులు తీయాల్సిన పరిస్థితులు లేవు, అప్పుల బారిన పడాల్సిన పరిస్థితులు లేవు, ఇవాళ నన్ను ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి భరోసా ఉంది. ఇవాళ బీసీ కుటుంబాల్లో నేను ఒక బీసీ వాడిగా చాలా ధైర్యంగా ఈ స్పష్టమైనటువంటి మాట నేను చెప్పదలిచాను. 80 మాటల్లో ఒక సత్యం లేదని ఇంతసేపటి వరకు నేను చెప్పాను. యనమల గారు లెక్కలు రాసి బడ్జెట్లో తప్పుడు లెక్కలు చూపించే విధంగా ఆయన చేసినటువంటి పాలనా కాలం అంతా బీసీలు నష్టపోయారు. ఇవాళ స్పష్టంగా చెప్పిందే చేస్తాడు, చెప్పాడంటే చేస్తాడు. ఎంత కష్టం వచ్చినా ఈ కులాల కోసం ఈ కులాల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చేటువంటి వ్యక్తి కాదు. కనుకే ఇవాళ బీసీలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. యనమల గారి మాటలు, ఆయన వయసు పెరిగింది, దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారితో పాటు బట్టి పట్టిన అబద్ధాల పట్టిక చదివి 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 మరొకసారి రిలీజ్ చేశాడు కొత్తగా. ఈ పట్టికలో వాస్తవం లేదు. మేము చిత్తశుద్ధితో బీసీల యొక్క బీసీ పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేశారు మా ముఖ్యమంత్రి గారు బీసీ సమస్యలు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కోసం. 56 కార్పొరేషన్లు చేసి ఈ 56 కార్పొరేషన్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వారి సమస్యలు మళ్ళీ తెలుసుకోవడానికి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వారి సమస్యలు మేము వింటున్నాం, పరిష్కరించడానికి మార్గాలు కనుగొంటున్నాం. దానితో పాటుగా అన్నిటికంటే పేదరికం అనేటువంటి శాపం లేకపోతే పేదరికం అనేటువంటి శత్రువు దాన్ని జయించేటువంటిది విద్యని, ఆ విద్య ద్వారా మాత్రమే ఈ సమాజాన్ని మార్చగలమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం లేకపోతే జ్యోతిరావు పూలే గారి ఆశయం మహాత్మా గాంధీజీ యొక్క ఆశయం ఈ మూడు కలగలిపి ఒక యువకుడు చేసేటువంటి సమాజంలో అట్టడుగు వర్గాలని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి విద్య ఒకటే ధనమని లేకపోతే ఆయుధమని వాటిని అందించడం ద్వారా మాత్రమే ఈ పేదరికం అనేటువంటిది సమసిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది.